రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా 6 నూతన పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 6 కొత్త పబ్లిక్ పాలసీల గురించి ఆయన సచివాలయంలో వివరించారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ 4.0, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4.0, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 అనే పాలసీలను జాబ్ ఫస్ట్ అనే ఆశయంతో తీసుకొచ్చామన్నారు. రాష్ట అభివృద్ది, ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ పాలసీలు రూపొందించామన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్, ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త, థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీ అనేది తమ నినాదమన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి యువత ఎదగాలి అనేదే తమ ఆశయమన్నారు. ఈ 6 పాలసీలు రాష్ట్ర ప్రగతినే మార్చేస్తాయని, ఇది ఒక గేమ్ చేంజర్ అని అన్నారు. గతంలో ఎంత పెట్టుబడి పెడుతున్నారు అనే దృక్పథంతో వెళ్లేవాళ్లమని, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు అనే దృక్పథంతో ముందుకెళ్తున్నామన్నారు ఏపీ సీఎం. విలువలతో కూడిన వ్యాపారం చేయడం ద్వారా వ్యాపార సామ్రాజ్యం సృష్టించొచ్చు అని చెప్పడానికి రతన్ టాటా ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు వివరించారు. ఆయన తన తెలివితేటలు, నిజాయితీతో 28 కంపెనీలు స్థాపించారు అన్నారు. 400 బిలియన్ డాలర్ల వ్యాపారం చేశారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని 100 దేశాలకు విస్తరించగలగడం చాలా గొప్ప విషయం అన్నారు. ఆయన పేరిట రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అమరావతిలో ఒక ప్రధాన ఇన్నోవేషన్ హబ్ ఉంటుంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అన్నింటికీ ఉపయోగకరంగా ఉండేలా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం 5 జోన్లలో కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా రతన్ టాటా పేరు మీదే ఉంటాయి. ఇవన్నీ నాలెడ్జ్ హబ్లుగా ఉంటాయని స్పష్టం చేశారు.